అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ గాడ్ యూనివర్స్ హరి ఓం ఓం తత్సత్ నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమహ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికిన సర్వదా కృతజ్ఞతలు అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అని చెప్పి సిరీస్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది ఇంకా ఈ అనంత దర్శనానికి సంబంధించి విశ్వ జ్ఞానానికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ లా ఆఫ్ కాంపన్సేషన్ లా ఆఫ్ డివైన్ వన్నెస్ లా ఆఫ్ ఎనర్జీస్ లా ఆఫ్ కొలారిటీ అనంత విశ్వానికి సంబంధించి మీకు ఏమి డౌట్స్ ఉన్నా ముఖ్యంగా నా దగ్గర నుండి ఇంకేమి విషయాలు మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు ఇంకేమి తెలుసుకోవాలనుకుంటా ఉన్నారో కామెంట్లో టైప్ చేయండి డెఫినెట్గా నా టీం నా వరకు తీసుకొస్తారు వాటి మీద ఇంకా సబ్జెక్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనసావాచకర్మన కోరుకుంటా ఉన్నా ఎందుకు అంటే ఈ భూమి అనే ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో అద్భుతమైన జన్మ హండ్రెడ్ పర్సెంటేజ్ మనిషి జన్మ అన్న క్లారిటీ మీకుంది మరి అద్భుతమైన జన్మని పొందినప్పుడు జీవితం కూడా అద్భుతంగానే ఉండాలి కానీ అవరోధాలతో అనారోగ్య సమస్యలతో అడ్డంకులతో జలస్ అనే ఫీలింగ్తో ఇగోల్తో హేటిజంతో జీవితాన్ని గడపకూడదు అలా గడిపితే గనక ఈ శరీరంలో ఉన్న ఆత్మ సంతృప్తి చెందదు మన జీవితం నుండి ఈ సోల్ ఈ అనంత శరీరం నుండి సోల్ బయటకెళ్ళినప్పుడు ఇలా తట్టి ఏమి బ్రతుకు బ్రతికేవరా మళ్ళీ ఇలాంటి శరీరంలోకే నాకు పంపించు అని ఆత్మ భగవంతుడికి వేడుకోవాల అలా బ్రతకాలి యువర్ సోల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీ శరీరం నుండి సోల్ బయటకు వచ్చి మిమ్మల్ని తట్టి ఏమి బ్రతుకు బ్రతికేవరా స్వామి ఇలాంటి శరీరంలోకి మళ్ళీ నాకు పంపి అని చెప్పి భగవంతుడికి వేడుకోవాలా సోల్ అలా బ్రతకాలి అంతేగాని ఏమి బ్రతుకు బ్రతికేవరా స్వామి ఇలాంటి శరీరంలోకి నాకు మరి పంపిక అని చెప్పి యాడ్ అవ్వకూడదు సోల్ యువర్ సోల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీ తల్లిదండ్రులు ప్రౌడ్గా ఫీల్ అయ్యే కన్నా మీ సోల్ ముందు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల అప్పుడే ఆత్మ సంతృప్తి అనేది జరుగుతుంది జీవితానికి సార్థికారత అనేది వస్తుంది మీ పుట్టుకకు ఒక పర్పస్ ఉంటుంది అది ఫుల్ఫిల్ అయినట్టు అని అర్థం సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ గురించి ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది దాని గురించి ముందు మీరు తెలుసుకోండి అండ్ ఈరోజు విశ్వదర్శనం జరగడం కొరకు విశ్వశక్తిని మీ శరీరంలో ఆవహించుకోవడం కొరకు ఈ అనంత బ్రహ్మాండాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న సిరీస్లో మీకు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ నేను రివ్యూల్ చేయబోతా ఉన్నా మీ కొరకే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాయల్టీ అసలు లాయల్టీ అంటే ఏంటి విధేయత అసలు బ్రహ్మాండానికి అనంత విశ్వంతో అనుసంధానం అవ్వడానికి ప్రకృతితో మమేకం అవ్వడానికి లాయల్టీకి ఏమి సంబంధం ఉంది గురుగారు అని చెప్పి మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి ఎవరైతే విధేయతని కలిగి ఉంటారో ఎవరైతే లాయల్టీ అన్న పదానికి నిల్చుంటారో అట్లాంటి వాళ్ళకు విశ్వదర్శనం జరుగుతుంది ఇది దర్శనంలో ఉన్న ఒక రహస్యం అని మర్చిపోకండి అసలు లాయల్టీ అంటే ఏంటి విధేయత గురించి ఫస్ట్ ఇన్ డెప్త్ తెలుసుకోండి ఎప్పుడైతే విధేయత గురించి మీరు తెలుసుకుంటారో మీరు విధేయతగా నిలబడతారు విశ్వదర్శనానికి విధేయతగా ఉండడానికి ఒక కనెక్షన్ ఉంది గో అండ్ చెక్ ఇట్ అవుట్ గుర్తుపెట్టుకోండి ఎఫిర్మేషన్స్కే విశ్వం స్పందిస్తుందేమో అనుకుంటున్నారు విజువలైజేషన్స్కే విశ్వం స్పందిస్తుందేమో అనుకుంటారు మనీ మెడిటేషన్స్కి లేదా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కే యూనివర్స్ స్పందిస్తుంది అనుకుంటున్నారు నో మీరు నవ్వే చిరునవ్వుకి విశ్వం స్పందిస్తుంది మీ మాటకు విశ్వం స్పందిస్తుంది మీ నడకకు విశ్వం స్పందిస్తుంది మీ వైఖరికి మీ దృక్పథానికి మీ నడవడికి కూడా విశ్వం స్పందిస్తుంది మీరు బయటికి మాట్లాడలేని మాటల్ని కూడా విశ్వం వింటుంది మీరు బయటికి వ్యక్తపరచలేని ఆలోచనలను కూడా విశ్వం వింటుంది వే యూనివర్స్ ఈజ్ రెడీ టు టు యూ మీ బాడీ లాంగ్వేజ్కి కూడా విశ్వం సహకరిస్తుంది తద్వారానే మీరు ఏదైనా ఆకర్షించగలరు ఏదైనా ఆకర్షించాలి అంటే మేనిఫెస్టేషన్ జరగాలి అంటే హోల్ యూనివర్సల్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో కాస్మిక్ ఎనర్జీస్ మీ శరీరంలోకి ప్రవేశించాలి అలా ప్రవేశించాలి అంటే యూ షుడ్ బి లాయల్ లాయల్గా ఉండాలి ఉన్నది ఒక్కటే జిందగీ లైఫ్ ఈజ్ వన్ టైం ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్స్ అట్ ఎనీ టైం లాయల్గా ఉండడానికి ఏంటి ప్రాబ్లం జలస్ అనే ఫీలింగ్ ఎందుకు ఈగో అన్న ఫీలింగ్ ఎందుకు ఎవరైనా సక్సెస్ అయితే ఎందుకు చూడలేకపోతూ ఉన్నాం ఎందుకు ఫ్రాడ్ థింగ్స్ మీద ఎందుకు ఫోకస్ పెడతా ఉన్నాం లాయల్గా ఎందుకు ఉండలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి మీరు లాయల్గా ఉండకపోవడానికి ఏ ఏ పరిస్థితులు రీజన్ అన్నది ఒకసారి పేపర్ మీద ఐడెంటిఫై చేయండి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక స్వాట్ అనాలిసిస్ అని భావించండి మీ స్ట్రెంగ్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోండి మీ వీక్నెసెస్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోండి అప్పుడు వీకె వీక్నెస్ని గా కన్వర్ట్ చేసుకోవచ్చు మీ థ్రెట్స్ ఏంటి మీ భయాలు ఏంటి మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి ఆ భయాలనే శక్తిగా కన్వర్ట్ చేసుకోవచ్చు మీ గురించి మీరు తెలుసుకుంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి విశ్వ దర్శనం జరగాలి అంటే యూ షుడ్ బి లాయల్ విధేయతని కలిగి ఉండాలి ఎవరైతే విధేయతని కలిగి ఉంటారో అనంత విశ్వశక్తి సహకరిస్తుంది వాళ్ళకి ఓకే అండ్ మీకు ఏ డౌట్ ఉన్న కామెంట్లో టైప్ చేయండి డెఫినెట్గా మా నుండి మీకు సపోర్ట్ ఉంటుంది అండ్ చాలా మంది అడుగుతున్నారు ప్రోగ్రామ్స్ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి మరి సెప్టెంబర్లో డేట్స్ ఏమైనా రివ్యూ చేస్తారా అని చెప్పి నా పర్సనల్ పిఎస్కి మేనేజర్స్కి నా టెలికాలర్స్కి టెక్స్ట్ మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి విన్నాను సో అందుకే కొంచెం ఎర్లీగానే రివ్యూ చేస్తూ ఉన్నాను గెట్ రెడీ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి సెవెన్ డేస్ బేసిక్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మా లాంచ్ ఓవర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఒక అద్భుతమైన దైవ కార్యము ఎస్ ఎందుకు దైవ కార్యం అంటున్నారంటే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళబోతున్నారు మీరు ధనవంతులు అవ్వబోతున్నారు మీరు కుబేరలు అవ్వబోతున్నారు మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారు మ్రోగిపోతూ ఉంది ఇది ఇలానే జరుగుద్ది నమ్మండి విశ్వ దర్శనం జరుగుద్ది మ్యాటర్ ఆఫ్ సెవెన్ డేస్ హోల్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తారు సెప్టెంబర్ ఎయిత్ నుండి కంటిన్యూస్గా సెవెన్ డేస్ ఆన్లైన్లో ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి సెవెన్ థర్టీ వరకు ఆన్లైన్లో ఉంటుంది అండ్ ఆ రికార్డింగ్స్ కూడా మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తాము అలానే వన్ మోర్ గుడ్ న్యూస్ లెవెన్ డేస్ మ్యాస్టరీ క్లాస్ని కూడా మనం రెడీ చేయడం జరిగింది ఆల్రెడీ చాలామంది మ్యాస్టరీ క్లాస్కి అటెండ్ అయ్యారు మళ్ళీ అటెండ్ అవ్వచ్చా హండ్రెడ్ పర్సెంటేజ్ అవ్వచ్చు ఎందుకంటే సబ్జెక్ట్ సేమ్ ఉండదు మనకు ఒక ఇండెక్స్ ఉండదు ఆ రోజు విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి విశ్వజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా సో ఇండెక్స్ ఉండదు ఎవ్రీ టైం న్యూ నాలెడ్జ్ని మీరు నేర్చుకుంటారు అండ్ నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని జీవితంలో ఆచరణలో పెడితే కనుక డిఫరెంట్గా ఉన్నత శిఖరాలకు వెళ్తారు అండ్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియా డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అవుతూ ఉన్నారు లో బ్యాక్గ్రౌండ్ నుంచి అప్ టు ఎన్ఆర్ఐస్ వరకు మీరు ఏ కెరియర్లో ఉన్న ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ఎటువంటి ఛాలెంజ్ అని ఫేస్ చేస్తున్న పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి అంటే అనంత విశ్వశక్తితో మమేకం అవ్వాలి అనుసంధానం అవ్వాలి అది ప్రోగ్రామ్స్లో కొన్ని సాధనలు ప్రక్రియలు లైవ్లో మీ అందరి ద్వారా చేయించబోతా ఉన్నా కమెంట్ జాయినర్స్ ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి సర్వే జనా సుఖన బావుంతు జై హింద్